హలో నేను మిస్ రావ్ ఎన్నికలు అనగానే హెలికాప్టర్ లేకుండా హెలికాప్టర్ కనిపించకుండా ఉండవు కానీ ఈసారి ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లెటర్ రాసి ఆయనకి ఏం కావాలనో అది చేసుకుంటూ ఉన్నారు అనేది వినిపిస్తుంది నిజంగా ఆయన లెటర్ ఎఫెక్ట్ కారణంగానే టోటల్గా ఎన్నికల ప్రక్రియలో హెలికాప్టర్ కనపడకుండా చేయగలిగారా అనే దాని మీద ఇంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర సిఎస్ రావు టూ పాయింట్ ఓ ఉన్నారు ఆయనతో ఇంటాక్ట్ అయ్యేట ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సార్ ప్రతి ఎన్నికల్లో కూడా హెలికాప్టర్ ఉంటుంది హెలికాప్టర్ గుర్తు కూడా కేటాయిస్తూ ఉంటారు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తు లేకుండా ఎన్నికలు జరగబోయే అవకాశం ఉందా సో ఈసారి ఎన్నికలు చూస్తే కనుక ఎన్నికల ప్రక్రియ వీటన్నిటి కనుక చూస్తే డెఫినెట్గా హెలికాప్టర్ అనేది సింబల్ ఎక్కడెక్కడ కనిపించట్లేదు బట్ ఫ్రీ సింబల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందేమో చూడాలి బట్ ఇప్పుడుకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఇరవై తొమ్మిదో తారీఖున నామినేషన్లో ఉపసంహరణ ఎన్ని అయిపోయాయి కాబట్టి ఈ ఉపసంహరణ అయిపోయిన తర్వాత మనం చూస్తే కనుక సింబల్స్ ఎవరెవరికి ఏది కేటాయించారు అనేది కొన్ని సందేహాలు ఉన్నాయి గ్లాస్ గుర్తుకి ప్రత్యేకించి జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయించారు కామన్ సింబల్గా అంటే కామన్ సింబల్గా ఏం గుర్తిస్తారు అనేది ఒకటి ఏంటంటే అది డిస్క్రిప్షన్ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి ఎన్నికల కమిషను ఎన్నికల కమిషను మార్గదర్శకుల మార్గదర్శకాల ప్రకారం ఈ సింబల్స్ని ఐడెంటిఫై చేస్తారు సో యాక్చువల్గా కామన్ సింబుల్ ప్రజాశాంతి పార్టీకి ఇవ్వాలి హెలికాప్టర్ గుర్తుని కానీ ప్రచారశాంతి పార్టీకి ఈసారి కుండ గుర్తు ఇవ్వడం జరిగింది కామన్ సింబల్గా కుండ గుర్తు ఇచ్చారు సో కుండ గుర్తు తోటి ఆయన ఈసారి ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది కేఏ పాల్ బహుశా ఆయన అసలు అభ్యర్థులను కూడా పెట్టినట్టు కనిపించట్లేదు అభ్యర్థుల్ని ఎక్కడ కూడా కనిపించట్లేదు సో దాంతోపాటు ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ఒకటి ఉంది అది ఎవరు జేడి లక్ష్మీనారాయణ అంటే సిబిఐ మాజీ డైరెక్టర్ ఆయన పెట్టడం జరిగింది సిబిఐ మాజీ డైరెక్టరు ఆయన పెట్టినటువంటి భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు ఇవ్వడం జరిగింది ఇలా రిజిస్టర్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి కామన్ సింబల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకున్నారు జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు కావాలని అది ఇచ్చారు అయితే ఇక్కడ గ్లాస్ గుర్తు అనేది ఫ్రీ సింబల్ కొన్ని చోట్ల చేశారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కారణం ఏంటంటే ఇప్పుడు ఇరవై ఒక్క చోట్ల అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన పార్టీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది సో అక్కడ మాత్రమే గ్లాస్ గుర్తు ఇచ్చి మిగతా చోట్ల దాన్ని ఫ్రీ సింబల్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి ఒకటి రెండు చోట్ల గ్లాస్ గుర్తులు ఆల్రెడీ కేటాయించారు దాని మీద ఎన్నికల కమిషన్కి జనసేన పార్టీ కూడా కంప్లైంట్ చేసింది ఓకే ఒకవేళ కనుక గ్లాస్ గుర్తుని ఫ్రీ సమ్మలు చేస్తే మిగతా చోట్ల ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు అలాగే రెండు లోక్సభ స్థానాలు పోగా మిగిలినటువంటి చోట్ల కనుక దాన్ని ఫ్రీ సమ్మలు చేసేస్తే అప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు చిన్నభిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే చిన్న భిన్నం అంటే కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది గ్లాస్ గుర్తుకి జనసేన పార్టీ వాళ్ళు గ్లాస్ గుర్తుకి వేసుకునే అవకాశం ఉంది అప్పుడు కూటమికి రావాల్సినటువంటి ఓట్లు అంటే బీజేపీ అభ్యర్థికి కానీ లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కానీ రావాల్సినటువంటి ఓట్లు రాకుండా పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది దాని మీద మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఏదో లెటర్ రాయటం ఏదో చేస్తూ ఉన్నారు ఇక ప్రజాశాంతి పార్టీకి సంబంధించి కేఏ పాల్ కేఏ పాల్ ఎందుకో ఆల్ ఆఫ్ సడన్గా కొంచెం స్లో అయిపోయారు ఎలక్షన్లో అనిపిస్తుంది కేఏపాల్ యాక్చువల్గా ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తు గత ఎన్నికల్లో ఉంది గత ఎన్నికల్లో ఉంది తర్వాత హెలికాప్టర్ గుర్తుతోటి ఆయన ప్రచారం కూడా చేసుకున్నాడు ఓకే కానీ ఆ ప్రచారం చేసుకున్నటువంటి క్రమంలో ఆయనకి ఇప్పుడు మళ్ళీ కుండ గుర్తుతోటి ప్రచారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో టోటల్గా ఏంటంటే హెలికాప్టర్ అనేది ఈసారి కనపడకుండా పోయిందని చెప్పి మనం చెప్పచ్చు అయితే రాబోయేటువంటి రోజుల్లో మరి ఫ్రీ సింబల్గా దాన్ని ఏమైనా చేసి ఎవరికైనా ఇస్తారా అనేది కూడా ఒకటి ఉంది ఎలా అంటే ఇవాళ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నామినేషన్ల ఉపసంహరణ అయిపోతుంది కాబట్టి ఫైనల్ సింబల్స్ అవన్నీ ఇచ్చేసి ఇక ఎన్నికల ప్రక్రియను ఏగవంతం చేస్తారు బట్ హెలికాప్టర్ ఇప్పటివరకు కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న సార్ రాజ్నాథ్ సింగ్కి సంబంధించి లెటర్ రాశారు కదా లెటర్ రాసినటువంటి క్రమంలో అది కేవలం హెలికాప్టర్ గురించి రాశారా వేరే దాని గురించి లెటర్ రాశారా అయ్యా మీరన్నట్టు బహుశా అది కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి లేదంటే ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయటం ద్వారా ఆయన హెలికాప్టర్ గుర్తుని ఈసారి లేకుండా చేసుకోగలిగారా అని అంటే అది ఒక ఆయనకు ఉన్నటువంటి ర్యాపో అనుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో కేంద్రంలో ఉండేటువంటి కొంతమందితోటి ఎన్నికల కమిషన్లో ఉండేటువంటి ఢిల్లీలో ఉండే కొంతమంది పెద్దలతోటి ర్యాపో నడిపే ఒక అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఉన్నారు ఢిల్లీ నుంచి ఓకే ఆపరేట్ చేస్తాడు అతను ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నాయనేది కూడా వినిపిస్తుంది వినిపిస్తున్నటువంటి క్రమంలో అసలు హెలికాప్టర్ గుర్తే కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని అంటే డెఫినెట్గా దాని వెనుక ఒక పెద్ద లాబింగే జరిగి ఉంటుంది లాబింగ్ జరగకుండా అసలు హెలికాప్టర్ గుర్తు లేకుండా జనరల్గా ఫ్రీ సింబల్ ఇస్తూ ఉంటారు బట్ అసలు ఈ ఫ్రీ సింబల్ కూడా లేకుండా చేశారనంటే ఢిల్లీతోటి బాగా పరిచయం ఉన్నటువంటి బాగా సంబంధాలు ఉన్నటువంటి బాగా లైజనింగ్ చేసేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లేదంటే సీనియర్ అధికారి డెఫినెట్గా దీన్ని వెనక లాబింగ్ చేశారు అనేటువంటిది వినిపిస్తుంది ఎవరు ఆ సీనియర్ ఆఫీషర్ అంటే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి ఉన్నాడు ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం ఢిల్లీ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే చూస్తుంటారు ఆయనకి విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి ప్లస్ ఆయన ఢిల్లీలో పనిచేసి వచ్చాడు సుదీర్ఘ కాలం పాటు ఢిల్లీతోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ధర్మారెడ్డిని అసలు తీసుకురావడానికి కారణమే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఈయన సొంత ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డివి వాటిని పరిష్కరించుకునేందుకు ఆయన తీసుకొచ్చారు అనేది అనేక అనుమానాలు అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ధర్మారెడ్డి మీద ఆయన తీసుకురావడం వెనుక కారణం అదే అని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ధర్మారెడ్డి మొత్తం ఈ లైజనింగ్ చేస్తున్నారు నా మధ్యకాలంలో కూడా ధర్మారెడ్డి మీద ఒక ఆరోపణ వచ్చింది ఒక సుప్రీంకోర్టు జడ్జికో హైకోర్టు జడ్జికో వాచి బహుమతికి ఇవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వాచ్ బహుమతిగా ఇవ్వటానికి వెళితే ఆ జడ్జి రివర్స్లో అతను అతని మీద ధర్మారెడ్డి మీద రివర్స్ అయ్యాడు అనేటువంటి ఒక న్యూస్ కూడా అప్పుడు రావడం జరిగింది సో ధర్మారెడ్డి అనే అతన్ని ఒక మనం ఒక ఆఫీసర్గా కాకుండా ఒక శక్తిగా చూడాలి జగన్మోహన్ రెడ్డికి ఒక రైట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాల సేవలు అన్ని రకాల లైజనింగ్స్ అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి ఒక ఆఫీసరు ధర్మారెడ్డి అని చెప్పి చెప్పచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా చేసుకొని ఆయన నడుపుతున్నటువంటి వ్యవహారాలు అనేక సందర్భాల్లో వివాదాస్పదం అయ్యాయి వివాదాస్పదం అవుతూ ఉన్నాయి కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర లైజనింగ్ చేసి హెలికాప్టర్ గుర్తు లేకుండా చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ఈయనే చేసి ఉంటారు ఈయన ప్రమేయం ఉంటుంది అనేటువంటిది ఒక అనుమానం ఒక చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది దాన్ని మనం కాదం ఓకే సో కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి ఇద్దరు కలిసి ఇది చేసి ఉండొచ్చేమో హెలికాప్టరు కనిపించకుండా పోవడానికి అనేది కూడా మనం నమ్మడానికి అవకాశం ఉంది అవకాశం లేనే లేదని చెప్పి మనం చెప్పడానికి కూడా లేదు ఈవో ధర్మారెడ్డిని మొత్తం ఆయన ఎక్స్టెండ్ చేసుకున్నందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో పనికొచ్చేటువంటి అవకాశం ఉందా ఈఓ ధర్మారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి వీళ్ళిద్దరు కలిసి హెలికాప్టర్ లేకుండా చేశారా యాక్చువల్గా ధర్మారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి అందుకే ధర్మారెడ్డికి కోసం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాసింది పనిచేసిందా లేదా అని అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ పనిచేసి ఉంటుంది ఎందుకంటే ధర్మారెడ్డికి యాక్చువల్గా మే పద్నాలుగో తారీఖు ఆయన టైం అయిపోతుంది డిప్రెషన్ మీద వచ్చినటువంటి టైం అయిపోతుంది డిప్రెషన్ మీద అయిపోయిన వచ్చినటువంటి టైం అయిపోయినప్పటికి కూడా ఆయన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు ఎక్కడికి రాశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాశారు రక్షణ శాఖ రాశాడు రక్షణ శాఖ రాసినప్పుడు రక్షణ శాఖలో ఆ లేఖను పరిశీలించిన తర్వాత ఈయన్ని డిప్యుటేషన్ మీద మరింత కొనసాగించేలాగా సర్వీస్ రూల్స్కే విరుద్ధంగా చర్యలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలో అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి యొక్క లేఖ లేదా ధర్మారెడ్డి యొక్క లైజనింగు లేదంటే ధర్మ ధర్మారెడ్డికి ఉన్నటువంటి పరిచయాలు ఎంత బాగా పనిచేసాయని చెప్పి అనుకోవచ్చు జనరల్గా సర్వీస్ రూల్స్ ప్రకారం కొంత పీరియడ్ మాత్రమే డిప్యుటేషన్ ఉంటుంది టూ ఇయర్స్ అలా ఉంటుంది దాన్ని దాటిన తర్వాత ఆ రద్దు అయిపోతుంది మళ్ళీ స సెంట్రల్ సర్వీస్కి వెళ్ళాలి కానీ సెంట్రల్ సర్వీస్కి మళ్ళీ తిరిగి వెళ్లకుండా డిప్యుటేషన్నే పొడిగించుకున్నారు సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా అంటే జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖకు రక్షణ శాఖ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు వాస్తవంగా రా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏం రాశాడు ఆయనకు ప మే పదమూడవ తారీఖున పద్నాలుగో తారీఖున ఆయనకి డిప్యుటేషన్ గడువు అయిపోతుంది ఈవోక అక్కడి నుంచి కొనసాగటానికి లేదు మామూలుగా అయితే అప్పుడు ఇబ్బందులు ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో జూన్ జులై నెలలో విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ధర్మారెడ్డిని కనుక మళ్ళా సెంట్రల్ సర్వీస్కి కనుక పంపిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ధర్మారెడ్డి అవసరం అని చెప్పి రక్షణ శాఖ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు లేఖ రాస్తా ఆ లేఖను పరిశీలించినటువంటి రక్షణ శాఖ డిప్యుటేషన్ని ధర్మారెడ్డికి ఆల్మోస్ట్ జూన్ జూలై దాకా పొడిగిస్తూ డిప్యూటేషన్ ఎక్స్టెండ్ చేశారంటే జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఎంత పలుకుబడి ఉంది అనేది ఒక అర్థం రెండంటే ధర్మారెడ్డి ఏ విధంగా లైజనింగ్ చేస్తాడు ఢిల్లీలో అనేది ఇంకొకటి సో కాబట్టి దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ మధ్యకాలంలో రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ మేము జైలుకి పంపిస్తాము ఆయన అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని చెప్పి విమర్శలు చేసినప్పుడు రాజ్నాథ్ సింగ్ నిజంగానే సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు అని చెప్పి అనుకున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద యాంతీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నటువంటి కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ధర్మారెడ్డికి ఎక్స్టెండ్ చేస్తూ డిప్యూటేషన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి లేఖకు స్పందించి సానుకూలంగా అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది రక్షణ శాఖలోనే కాదు మొత్తం కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క హవా నడుస్తోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్లస్ అక్కడ ధర్మారెడ్డి యొక్క పవర్స్ కూడా బాగుంటాయి ఢిల్లీలో కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే హెలికాప్టర్ కూడా పోయింది ఎన్నికల్లో ఫ్రీ సింబల్గా కూడా లేకుండా అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మొత్తం మీద ఈసారి అయితే టోటల్గా హెలికాప్టర్ లేకుండానే హెలికాప్టర్ సింబల్ లేకుండానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఒక పెద్ద చర్చిన మారింది సో అది జగన్మోహన్ రెడ్డి లేఖ ప్రభావమా కాదా అనేది మనం ఢిల్లీ వైపు చూడాల్సిందే